రాష్ట్రంలో లిక్కర్ దొరక్క మందుబాబులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు మానసిక సమస్యలతో ఎర్రగడ్డ హాస్పిటల్ కు క్యూ కట్టారు మరోవైపు దుకాణాలు తెరవాలంటూ లిక్కర్ తయారీదారులు అమ్మకందారులు కూడా ముఖ్యమంత్రికి లెటర్ రాశారు ఇదే సమయంలో లాక్డౌన్ నిబంధనలో సడలింపులు ఇస్తూ కేంద్ర ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది ఈ నెల నాలుగు నుంచి గ్రీన్ జోన్లలో మద్యం అమ్మకాలు ప్రారంభించవచ్చని చెప్పింది అయితే కేంద్ర ప్రభుత్వ ఆదేశాలపై రాష్ట ప్రభుత్వం ఏ నిర్ణయం తీసుకుంటుందనేది ఇప్పుడు ఆసక్తికరంగా మారింది రాష్ట్రంలో లాక్డౌన్ ఏడు వరకు కొనసాగనుంది అయితే ఆ తర్వాత రాష్ట్రంలో లిక్కర్ సేల్స్ ప్రారంభిస్తారా లేదా అని మందుబాబులు ఉత్కంఠగా ఎదురు చూస్తున్నారు ఈ లాక్డౌన్ ఇష్యూలపై చర్చించేందుకు ఈ నెల ఐదున రాష్ట్ర కేబినెట్ సమావేశమవుతుంది ఈ భేటీలోనే లిక్కర్ సేల్స్ పై కీలక నిర్ణయం తీసుకునే ఛాన్స్ ఉంది సంగప్ప రాష్ట్రంలో లిక్కర్ సర్కార్ నిర్ణయం ఎలా ఉండబోతుంది ముఖ్యంగా మద్యం ప్రియులు లేకపోతే లిక్కర్ కి సంబంధించినటువంటి కూడా చాలా ఆసక్తిగా చూస్తున్నారు ఐదో తేదీన కేబినెట్ ఏం నిర్ణయం తీసుకోబోతుంది ఇప్పుడు ఆల్రెడీ ఎల్లుండి నుంచి అంటే రేపటితో లాక్డౌన్ ముగుస్తుంది ఎల్లుండి నుంచి దేశవ్యాప్తంగా వైన్ షాపులు స్టార్ట్ అవుతున్నాయి దేశవ్యాప్తంగా డిజిటల్ రిలీస్ బేవరేస్లో మొత్తం మద్యం తయారీలు స్టార్ట్ అవుతున్నాయి మరి మన తెలంగాణలో ఏం జరగబోతుంది అనేది అందరూ చాలా ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు తెలంగాణలో ఏడో తేదీ వరకు ఇదే లాక్డౌన్ కంటిన్యూ అవుతుందని చెప్పారు కాబట్టి ఏడో తేదీ వరకు మన రాష్ట్రంలో ఎట్లాంటి లిక్కర్ సేల్స్ ఉండే అవకాశం లేదు ఐదో తేదీనాడు జరిగేటువంటి క్యాబినెట్ మీటింగ్లోనే ఏడవ తేదీ తర్వాత రాష్ట్రంలో లిక్కర్ సేల్స్ విషయంలో ఏం నిర్ణయం తీసుకోవాలి అనే దాని మీద డిస్కస్ చేస్తారు దాని మీద ఒక పూర్తి స్పష్టమైనటువంటి నిర్ణయం తీసుకునేటువంటి అవకాశం ఉంటుంది కాకపోతే ఇప్పటికే రాష్ట్ర వ్యాప్తంగా మద్యం విషయంలో చాలా మంది ఎక్స్పర్ట్స్ వాళ్ళందరూ చెప్పేది ఏంటంటే కొద్దిగా మద్యం విషయంలో ఇప్పుడు షాప్ ఆల్రెడీ కిరాణం షాపులకి నిత్యావసర వస్తువులకి ఏ విధంగా అయితే పర్మిషన్ ఇచ్చారో అట్లనే నిబంధనలతో కూడినటువంటి పర్మిషన్ ఇస్తే బాగుండో ఒక అభిప్రాయం కూడా చాలా రోజులు వ్యక్తమవుతుంది ఒకవైపు మరోవైపు ఈ మద్యం షాపుల్లో విపరీతంగా బ్లాక్ మద్యం అమ్ముడు జరుగుతుంది అమ్మడం జరుగుతుంది బ్లాక్ అనేది చాలా ఎక్కువ అయిపోయింది నూట యాభై రూపాయలు ఉండేటువంటి క్వార్టర్ని బయట ఆరు నుంచి ఏడు వందల వరకు బ్లాక్లో అమ్ముతున్నారు సో మద్యం తాగే వాళ్ళు దా మందు తాగే వాళ్ళ లిక్కర్ తాగే వాళ్ళ యొక్క వీక్నెస్ని మధ్యలో ఉన్నటువంటి కొంత దళారులు కొంతమంది బ్లాక్లో అమ్మే వాళ్ళందరూ కూడా క్యాష్ చేసుకుంటున్నారు దీంతో ఒక రకంగా గవర్నమెంట్ కూడా వచ్చేటువంటి ఆదాయం పోతుంది నిజానికి రాష్ట్ర ప్రభుత్వానికి పెద్ద ఆదాయం అనరు లిక్కర్ ఎక్సైజ్ నుంచే పెద్ద ఆదాయం వస్తుంది సో అట్లాంటిది దాదాపు నలభై రోజులుగా ఎట్లాంటి ఆదాయం లేకుండా రాష్ట్ర ప్రభుత్వం కూడా తీవ్రంగా ఆదాయం విషయంలో నష్టపోతుంది మరోవైపు అది మధ్యలో ఉన్నటువంటి వేరే బ్లాక్లో అమ్ముకునే వాళ్ళకి అది వాళ్ళ వాళ్ళకి పోతుంది సో ఇటు రాష్ట్రానికి వచ్చే ఆదాయం పక్కదారి పడుతుంది అని చెప్పొచ్చు మరోవైపు ఇప్పటికే మద్యం అమ్మకాలని నిబంధనలతో కూడినటువంటి సేల్స్కి పర్మిషన్ ఇవ్వాలని చెప్పి అటు వైన్ షాప్ అసోసియేషన్ తర్వాత డిస్టిలరీస్ వాళ్ళు ఇప్పటికే ప్రభుత్వానికి వినవించుకున్నారు ఈ విషయం ఆల్రెడీ సీఎం దృష్టికి కూడా పోయిందని అంటున్నారు కాబట్టి ఐదవ తేదీ రోజు ఖచ్చితంగా దీనిపైన ఒక డిస్కషన్ జరుగుతుంది క్యాబినెట్లో దాంతో ఆ తర్వాత ఏం నిర్ణయం తీసుకుంటారని చూస్తున్నారు ఎందుకంటే రాష్ట్రంలో ఇప్పటికే చాలా డిపోల్లో అంటే డిపోలు అన్నింటిలో కూడా మద్యం రెడీగా ఉంది అంటే వైన్ షాపులు అయితే ఖాళీ అయినాయి ఒకవేళ ఈ ఐదో ఏడో తేదీ తర్వాత పర్మిషన్ ఇస్తారా లేదా ఇస్తే మరి వైన్ షాపులు డిస్టలరీస్ అని రెడీగా ఉన్నాయా ఎందుకంటే ఒక్కసారి పర్మిషన్ ఇచ్చిన మరుక్షణం తీవ్ర ఒత్తిడి పెరిగేటువంటి అవకాశం ఉంటుంది ఎందుకంటే ఇప్పటికే నలభై రోజులకు పైగా చాలామంది తీవ్ర ఒత్తిడిలో మానసిక ఒత్తిడిలో ఉన్నారు మద్యం దొరకక రెగ్యులర్గా తాగేటువంటి వాళ్ళు సో ఒక్కసారి వైన్ షాపుల మీద తీవ్రమైనటువంటి ఒత్తిడి పెరిగేటువంటి అవకాశం ఉంది అప్పుడు మరి వైన్ షాపులు ఆల్రెడీ చాలా వరకు వైన్ షాపులు ఖాళీ అయ్యాయనేటువంటి ఒక పరిస్థితి తెలుస్తుంది ఇప్పటికే కొన్ని వైన్ షాపుల్లో చోరీ జరిగింది రాష్ట్రంలో పలు చోట్ల వైన్ షాపులన్నీ కూడా దొంగలు పట్టుకోపోయినారు కొన్ని చోట్ల దాని వైన్ షాప్ ఓనర్లే దొంగలు పడ్డారని చెప్పి దాన్ని బ్లాక్లో అమ్ముకున్నారని చెప్పి కేసులైనాయి కాబట్టి వైన్ షాపులో దాదాపు ఖాళీ అయినట్టే కనిపిస్తుంది బ్లాక్లో అమ్ముడుపోయినట్టే కనిపిస్తుంది సీజర్ సీజన్ అంటే సీల్ వేసినటువంటి వైన్ షాపులో ముందు సీల్ ఉంది వెంకటోరు నుంచి చాలా వరకు ఖాళీ అయిపోయినాయి ఆ తర్వాత మరి రేపు ఓపెన్ చేయగానే వెంటనే పర్మిషన్ ఇచ్చే మరుక్షణం అందరూ కూడా వైన్ షాప్ మీద పడతారు పబ్లిక్ అందరు కూడా అందరూ కూడా మరి రెడీగా ఉందా అయితే వైన్ షాప్ అసోసియేషన్ వాళ్ళు కానీ లేకపోతే డిస్టిలరీస్ వాళ్ళు చెప్పేంటంటే అన్ని జిల్లాల్లో ఉన్నటువంటి డిపోల్లో దాదాపు పది నుంచి పదిహేను రోజులకు సరిపోయేంత లిక్కర్ రెడీగా ఉంది గవర్నమెంట్ పర్మిషన్ ఇస్తే మేమైతే సప్లై చేయడానికి రెడీగా ఉన్నామని చెప్తున్నారు ఒకటి రెండోది ఇప్పటికే నలభై ఐదు రోజులు దాటిపోయింది ఒకవేళ ఇంకో వారం రెండు వారాలు పర్మిషన్ ఇవ్వకపోతే మాత్రం వాళ్ళకి డిపోలో ఉన్నటువంటి బీర్ తీవ్రంగా వేస్ట్ అయ్యే అవకాశం ఉంటుంది కాబట్టి అక్కడ తీవ్రంగా నష్టపోయేటువంటి అవకాశం ప్రభుత్వం కూడా నష్టపోతుంది డిజిటల్ వాళ్ళు కూడా నష్టపోతారు ఎందుకంటే బీర్ ప్రోడక్ట్ రెండు నెలల కంటే ఎక్కువ ఉండడానికి అవకాశం లేదు రెండు నెలల తర్వాత అది ఎక్స్పైర్ అవుతుందని చెప్పి చెప్తున్నారు సో రెండు నెలల తర్వాత నమ్మడానికి అమ్మడానికి రాదు అది తాగడం రాకూడదు సో అది మొత్తం నేలపాలు చేయాల్సింది సో అలాంటి పరిస్థితి వస్తుంది అందుకే ఏం చేస్తారు వెంటనే దీన్ని పర్మిషన్ ఇస్తే ఇప్పటికే నలభై ఐదు రోజులు అయింది కాబట్టి ఇంకో పదిహేను పదహారు రోజుల టైం ఉంది సో ఈ రెండు మూడు రోజుల్లో అమ్మకాలైపోతే వెంటనే బీర్ అయితే వెంటనే తాగేస్తారు కాబట్టి వెంటనే వాడేస్తారు తాగేస్తారు కాబట్టి దానివల్ల అటు కంపెనీలకు నష్టం ఉండదు తర్వాత పబ్లిక్ కూడా అవకాశం అందుబాటులో ఉంటుందనేది ఇటు డిస్టరీస్ వాళ్ళు చెప్పేది మరి రాష్ట్రం మొత్తంలో పన్నెండు లిక్కర్ కంపెనీలు ఆరు బీర్ కంపెనీలు ఉన్నాయి ఇవి రెండు ఇవి ఈ లిక్కర్ అండ్ బీర్ కంపెనీలు కలిసి నెలకు నలభై ఏడు లక్షల కేసుల లిక్కర్ని యాభై రెండు లక్షల కేసుల బీర్ని తయారు చేస్తున్నాయి ప్రతీ నెల ఇది అయితే ఇప్పటికే ప్రతీ నెల ఒక్కొక్క నెలకి రెండు వేల ఆరు వందల కోట్ల నష్టం వాటిల్లింది ప్రభుత్వానికి తర్వాత డిస్టరీస్కి కాబట్టి ఇప్పుడు ఓపెన్ చేస్తే రాష్ట్ర ఆర్థిక వనరు పెద్ద ఆదాయ వనరు ఇది కాబట్టి ఇది ఓపెన్ చేస్తే చాలామంది తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు వాళ్ళు పక్కదారి పట్టినటువంటి మద్యం పక్కదారి పట్టినటువంటి దాన్ని బ్లాక్లో కొని అమ్ముతా కొని తాగుతున్నారు సో ఒక రకంగా ప్రభుత్వానికి ఆదాయం పోతుంది కొనుగోలుదారుల్లో ఉన్నటువంటి జేబులు ఖాళీ అవుతున్నాయి ఎక్కువ పెట్టుకుంటున్నారు మరొక ఇంకో దారుణమైన విషయం ఏంటంటే రెగ్యులర్గా లిక్కర్ తీసుకున్న వాళ్ళకి దొరకకపోవడం వల్ల వాళ్ళు అందుబాటులో ఏది ఉంటే అది తాగాలన్నటువంటి దీనికి వచ్చేసి స్పిరిట్ తాగి ఇద్దరు చనిపోయినటువంటి పరిస్థితి కూడా చూస్తున్నాం మనం ఇద్దరు వ్యక్తులు వాళ్ళ మద్యం దొరకకపోవడం వల్ల స్పిరిట్లో లిక్కర్ పర్సెంటేజ్ ఎక్కువగా ఉంటుంది స్పిరిట్లో కూడా లిక్కరే ఉంటుంది అన్నటువంటి ఈ స్పిరిట్ ఎక్కువ ఉన్నటువంటి స్పిరిట్ తాగి ఇద్దరు చనిపోయినారు కొన్ని చోట్ల శానిటైజర్లో కూడా లిక్కర్ ఉంటుందంటే శానిటైజర్ని డైల్యూట్ చేసుకుని తాగిన సందర్భం ఉందే వాళ్ళు హాస్పిటలైజ్ అయినారు తర్వాత కొన్ని చోట్ల కొన్ని జిల్లాల్లోనైతే మళ్ళీ గుడుంబ తయారీ స్టార్ట్ అయినాయి మళ్ళీ గుడుంబ అమ్మకాలు కూడా స్టార్ట్ అయినాయి రహస్యంగా సో ఈ విధంగా అన్ని పక్కదారి పడుతున్నాయి సో ఇట్లాంటి పరిస్థితుల్లో ఇట్లాంటి పరిస్థితుల్లో మద్యం అమ్మకాలు చేయడమే బెటర్ అన్నటువంటి అభిప్రాయం చాలా మంది నిపుణులు ప్రభుత్వాన్ని కూడా సూచిస్తున్నారు మరి ఎట్లా చేస్తారు ఏం చేస్తారు చూడాలి మన మనం ఒక జిల్లాలోనైతే నిజామాబాద్ జిల్లాలో అయితే లోకల్ ఊడకాయను తయారు చేసి అటు మద్యం తర్వాత కొన్ని కూల్ డ్రింక్స్ కలిపి లోకల్ ఊడకాయను తయారు చేస్తున్నారట సో అది బాగా పోతుందని అంటున్నారు అంటే తప్పని పరిస్థితుల్లో వాళ్ళు రెగ్యులర్గా ఏది దొరికితే అదే తాగేటువంటి పరిస్థితి వస్తుంది దానివల్ల వాళ్ళ ఆరోగ్యం పాడవుతుంది రెండవది మొత్తం వాళ్ళ జేబులు ఖాళీ అవుతున్నాయి ఎక్కువ కొనడం వల్ల మధ్యలో ఉన్నటువంటి దళారులు బ్లాక్లో అమ్మే వాళ్ళు క్యాష్ చేసుకుంటున్నారు ప్రభుత్వానికి నష్టం అటు ప్రజలకు కూడా నష్టం అవుతుంది కాబట్టి దీనిపైన రాష్ట్ర ప్రభుత్వం ఏదైనా నిర్ణయం తీసుకుంటుందా ఈ క్యాబినెట్ మీటింగ్ లో అటువంటి ఒక ఆసక్తి సర్వత్రా నెలకొంది అందరు కూడా అదే ఆసక్తితో అందరు కూడా ఎదురు చూస్తున్నారు ఒకటి రెండోది వేరే రాష్ట్రాల్లో ఆల్రెడీ స్టార్ట్ అయింది కాబట్టి మళ్ళీ ఇప్పుడు గ్రీన్ జోన్లో అక్కడ అంతా మూమెంట్ స్టార్ట్ అవుతుంది బహుశా రేపు గవర్నమెంట్ ఎట్లాంటి తీసుకుంటుంది చూడాలి మనం క్యాబినెట్ మీటింగ్ తర్వాత సో మూమెంట్ వేరే ప్రాంతాలు పోవడానికి అవకాశం ఉన్నప్పుడు మళ్ళీ ఒకప్పుడు ప్రొహిబిషన్ ఉన్నప్పుడు మన రాష్ట్రంలో ఇంతకుముందు మన రాష్ట్రంలో మద్య నిషేధం ఉన్నప్పుడు పక్క రాష్ట్రం నుంచి కర్ణాటక నుంచి మహారాష్ట్ర నుంచి తర్వాత తమిళనాడు నుంచి ఈ రాష్ట్రాల నుంచి బార్డర్ల నుంచి పక్క దానికి రహస్యంగా వెళ్ళి మందు కొనుక్కునే సందర్భాలు ఉన్నాయి మరి ఇప్పుడు కూడా ఆ పరిస్థితి తలెత్తేంటూ ప్రమాదం కూడా ఉంటుంది కాబట్టి రాష్ట్ర ప్రభుత్వం ఖచ్చితంగా ఈ నెల ఐదో తేదీన జరిగేటువంటి క్యాబినెట్ మీటింగ్లో లిక్కర్కి సంబంధించి ఒక నిర్ణయం తీసుకోబోతుందని అంటున్నారు అందరు కూడా లిక్కర్ ఎందుకంటే ఇది కూడా ఒక రాష్ట్ర ప్రభుత్వం తీసుకోబోయేటువంటి నిర్ణయాల్లో ఇది కూడా ఒక ఇంపార్టెంట్ పాయింట్ కాబోతుంది దీనివల్ల ఒకవేళ కొన్నిటికి రిలాక్సేషన్ ఇచ్చినా అందులో లిక్కర్ని పెట్టాల్సిందనేటువంటి అభిప్రాయం కూడా వ్యక్తమవుతుంది కాబట్టి రాష్ట్ర ప్రభుత్వం ఎట్లా నీట తీసుకుంటు తీసుకుంటుందో చూడాలి దేశంలో అయితే ఆల్రెడీ ఫోర్త్ నుంచి అన్ని ఓపెన్ అవుతున్నాయి అన్ని ఆరెంజ్ అండ్ గ్రీన్ జోన్లో దేశంలో ఆరెంజ్ అండ్ గ్రీన్ జోన్లో లిక్కర్ సెల్ స్టార్ట్ అవుతుంది మన దగ్గర మాత్రమే ఏమవుతుంది అనేది ఇప్పుడు చూడాలి సో ఏడు తర్వాత ఏడు వరకు అయితే ఛాన్స్ లేదు ఏడు దాకా కంటిన్యూ అవుతుందని చెప్పి ప్రభుత్వ వర్గాలు చెప్తున్నాయి సో ఐదో తేదీన నిర్ణయం తీసుకుంటారు ఏడు తర్వాత లిక్కర్ ఏం చేస్తారని కానీ చాలా వరకు అయితే చాలామంది ఎక్స్పర్ట్స్ ఎక్స్పర్ట్స్ కానీ లేకపోతే నిపుణులు అందరు అందరు కూడా చెప్పేది ఏంటంటే అవసరమైతే నిబంధనలతో కూడినటువంటి పర్మిషన్ ఇవ్వాలన్నటువంటి ఒక చర్చ జరుగుతుంది ఇప్పటికీ ఈవెన్ కేంద్ర ప్రభుత్వం ఇచ్చినటువంటి పర్మిషన్లో కూడా ఒక్కొక్క లిక్కర్ షాప్ దగ్గర రెండు గజాల దూరం ఇంతకుముందు ఒక మీటర్ దూరమే ఉండేది కదా ఇప్పుడు రెండు రెండు గజాల దూరం రెండు మీటర్ల దూరంలో ఒక్కొక్క వ్యక్తి నిలబడాలి అంత లాంగ్ సోషల్ డిస్టెన్స్ మెయింటైన్ చేయాలి రెండోది అక్కడ కూడా శానిటైజర్ తర్వాత శానిటైజర్ కానీ వాషింగ్ మెషిన్ కానీ కంపల్సరీ ఉండాలి తర్వాత ఐదుగురి కంటే ఎక్కువ ఒకరు ఎక్కువ మంది షాప్ దగ్గర రాకూడదు కేవలం ఐదుగురు మాత్రమే ఉండాలి రెండు రెండు గజాల దూరంలో వాళ్ళు నిలబడాలి వాళ్ళకి సేల్ చేయాలనేది ఉంది తర్వాత కేవలం డే టైంలోనే మార్ని మార్నింగ్ సెవెన్ టు ఈవినింగ్ సెవెన్ వరకే పర్మిషన్ దానికి అది వేరే ప్రాంతాలకు సంబంధించి నేను చెప్పింది మన దగ్గర అయితే అది లేదు ఇంకా సో దానికి సంబంధించి రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయం తీసుకుంటుంది ఈ ఐదు ఐదో తేదీ రోజు రాష్ట్ర ప్రభుత్వం తీసుకున్నటువంటి లాక్డౌన్ పైన తీసుకోబోయే నిర్ణయాల్లో ఇది కూడా ఒక కీలకమైన నిర్ణయం కాబోతుంది లాక్డౌన్ని కంటిన్యూ చేస్తారా లాక్డౌన్ని ఎత్తేస్తారా ఏడో తేదీ నుంచి అంటే రెండు వారాలు కేంద్ర ప్రభుత్వం పొడిగిస్తూ చాలా సదలింపులు ఇచ్చింది కదా సో దాన్ని ఫాలో అవుతారా లేదా అనే దానిపైన ఒకటి రెండోది ఇచ్చేటువంటి రిలాక్సేషన్ దాంట్లో లిక్కర్ షాపులు వైన్ షాపులు ఉంటాయా లేదా అనేది ఒకటి ఇప్పటికే మొత్తం మన రాష్ట్రం మొత్తంలో రెండు వేల రెండు పైగా వైన్ షాపులు ఉన్నాయి చాలా వీటితో పాటు కొన్ని బెల్ట్ షాప్లో కూడా అమ్ముతుంటారు అయితే ఇవన్నీ కూడా దాదాపు అందరు ఖాళీ అయినాయి అంటున్నారు అందరు కూడా ఎందుకంటే బ్లాక్లో లిక్కర్ విపరీతంగా అమ్ముడుపోతుంది పోలీసులు కూడా విప విపరీతంగా పట్టుకుంటున్నారు సో ఇప్పుడు విషయం ఏంటంటే ఇప్పటికే పోలీస్ వ్యవస్థ మొత్తం లా అండ్ ఆర్డర్ మొత్తం ఏది బా ఈ లాక్డౌన్ని మెయింటైన్ చేయడంలోనే వాళ్ళ మ్యాన్ పవర్ అంతా పెడుతున్నారు మానవ వనరులు పోలీసు మానవ వనరులన్నీ కూడా పోలీసులు అంతా లాక్డౌన్ కంట్రోల్ చేయడంలోనే ఉన్నారు తర్వాత ఎక్సైజ్ వాళ్ళు అక్కడక్కడ దీనిపైన దృష్టి పెట్టి పట్టుకుంటున్నప్పటికీ చాలా విచ్చలవిడిగా భారీగా బ్లాక్లో లిక్కర్ అమ్ముడవుతుంది అవుతుంది ఎక్కువ రేట్లో అమ్ముడు అవుతుంది సో నెక్స్ట్ ఏం చేస్తారు మరి ఒకవేళ దీని సేమ్ ఇప్పుడు ఉన్నట్టుగానే ఎయిటీ పర్సెంట్లో పర్మిషన్ ఇవ్వకపోతే అప్పుడు పోలీస్ వ్యవస్థ ఎక్సైజ్ ఇద్దరు కలిసి దీన్ని మొత్తం కంట్రోల్ చేయాల్సిన అవసరం వస్తుంది సో చూడాలి ఐదో తేదీన జరిగేటువంటి క్యాబినెట్ మీటింగ్ లో వైన్ షాపులు ఓపెన్ అవుతాయా లేదా అనేది మాత్రం ఖచ్చితంగా కీలక నిర్ణయం కాబోతుంది